ఆ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ముందుగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనండి, షేర్ చేయండి. హాయ్ అండి, మొన్న వెళ్ళిన పాక దగ్గరికి మళ్ళీ వెళ్తున్నాను. ఎందుకో మీకు అర్థమైపోయే ఉంటుంది, మొన్న సొరకాయలు కోసాను కదండి పాక దగ్గర, మళ్ళీ సొరకాయలు తేవడానికి వెళ్తున్నాను. ఏంటన్నది మీకు థంబ్నెయిల్లో చూసి అర్థమైపోయే ఉంటుందండి, ఎందుకంటే వాటితో అదే నీళ్ళు తాగడం ద్వారా థైరాయిడ్ అలాగే చాలా అనారోగ్య సమస్యలు అంట నయం అవుతాయంట కామెంట్ చేశారు. కామెంట్ కూడా పెడతాను చూడండి ఆ కామెంటు. అందుకు నేను మొన్న అయితే డోకు తయారు చేశానండి, కానీ ఇవాళ అయితే వేరే వస్తువు లాంటి తయారు చేయబోతున్నాను, చూద్దురు డోకు కాకుండా. సరేనండి, మంచిగా అంతకంటే అందమైన వస్తువు తయారు చేయాలనుకుంటున్నాను. నా మైండ్ సెట్లో అలా అనిపించింది, నీళ్ళు తాగడానికి ఇలా చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు అనిపించింది. అందుకోసమని మళ్ళీ ఇవాళ అయితే చాలా ఎక్కువ కాయలు, ఎండుకాయలు అవన్నీ కోసుకొద్దామని బకెట్ తీసుకున్నాను, బకెట్లో పెట్టి తెద్దామని. ఓకేనండి, తెచ్చాక చూద్దురు అసలు ఎలా తయారు చేస్తాను, ఎలాంటి వస్తువు ఎలా తయారు చేస్తాను అన్నది చూద్దురు. నిజంగా చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయంటండి దాని ద్వారా, నీళ్ళు తాగడం ద్వారా. ఓకేనండి, పాక దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసామండి. ఓకేనండి, మొక్కజొన్న పొత్తులు విరుస్తున్నారు అక్కడ, విరిచేశారు, మొన్న అయితే విరవకుండా ఉండేరు. ఓకేనండి, ఇదిగోండి పాక. ఓకేనండి, చాలా ఎండుకాయలు ఉన్నాయండి పాక మీద. మొక్కజొన్న పొత్తులు ఇరుస్తున్నారండి, కనిపించారా అక్కడెక్కడో ఉన్నారు, చాలా ఎండుకాయలు ఉన్నాయండి. ఈసారి ఎండుకాయలతో తయారు చేస్తాను అన్నమాట, పచ్చికాయలేమో ఇటు ఉన్నాయి. మొన్న పచ్చికాయలు కోసుకెళ్ళాం కదండి, మన ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మొక్కజొన్న పొత్తులు ఇరిచి ఇక్కడ పెట్టారు. ఇగో ఎండుకాయలు, పచ్చికాయలు, అయిగో అవి కొన్ని తీసుకెళ్దామండి. సరేనండి, బో ఎండిపోయింది చాలా గట్టిగా ఉందండి. ఇది షేప్ బాగాలేదు, ఇది వద్దులే, షేప్ బాగున్నాయి తీసుకున్నా. మనం తయారు చేసేవి అందంగా కనిపిస్తాయి అన్నమాట, ఇది బాగానే ఉంది షేప్. ఇది కూడా బాగానే ఉంది షేప్, ఇది ఇంకా బాగుంది షేప్. ఇదైతే ఇలా ఉండాలి నైస్గా, అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇవిగోండి, నేనైతే ఇన్ని కాయలు తీసుకున్నాను, చాలా కాయలు తీసుకున్నానండి, 3, 5, 6, 8 కాయలండి మొత్తం. ఓకేనండి, పచ్చికాయలు కూడా 2 తీసుకున్నాను, ఎండుకాయలు ఎక్కువ తీసుకున్నాను ఈసారికి. ఓకేనండి, మొన్న డోకు చేశాను కదండి ఈ కాయలతో, అంటే డోకు అంటే కళ్ళు తాగేదన్నమాట, దాన్ని డోకు అంటామని చెప్పాను కదండి. అయితే చాలామంది దాని కింద కామెంట్ చేస్తారండి, ఆ విత్తనాలు మాకు కావాలని, కొరియర్ చేయగలరని పంపారండి.
ఓకే అండి, పంపిస్తాను, తప్పకుండా పంపిస్తాను. కాకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఉంది కదండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, రచన పల్లెటూరు అమ్మాయి అండి. ఓకేనండి, అందులో మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ పంపించండి, మీ అడ్రస్ పంపించండి, నేను తప్పకుండా కొరియర్ చేస్తానండి. ఈ సొరకాయ విత్తనాలు, ఈ టైప్ ఆఫ్లో విత్తనాలు, ఓకేనండి. ఇవి చాలా అరుదుగా ఉంటాయండి ఇలాంటి కాయలు. ఓకేనండి, కూర కూడా వండుకోవచ్చండి, బాగానే ఉంటాయండి. అయితే యూట్యూబ్లో మాత్రం అడ్రస్లు, ఫోన్ నెంబర్ లాంటివి పెట్టొద్దండి. అలాగే నేను కూడా డీటెయిల్స్ చెప్పడానికి కూడా బాగోదు యూట్యూబ్ కామెంట్స్లో. అందుకనే మీరు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. చాలామంది ఏవేవో డౌట్స్ అడుగుతున్నారు, వాళ్ళు కూడా ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మీ డౌట్స్ చెప్పండి, మెసేజ్ చేయండి, చూస్తాను. ఒక అడుగు ఆలస్యమైనా చూస్తానండి. యూట్యూబ్లోనే నేను అన్ని డౌట్స్ క్లియర్ చేయాలంటే అది కష్టమండి, అలా చేయకూడదండి. ఓకేనండి, అర్థమైందండి నేను చెప్పింది. చాలామందికి కూడా నేను రిప్లై ఇచ్చానండి అలా డౌట్స్ అడిగిన వాళ్ళని, మీరు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వట్లేదండి చాలామంది. ఎన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి అని పెట్టినా సరే కాంటాక్ట్ అవ్వట్లేదు. అందులో మీరు కాంటాక్ట్ అయ్యారంటే మీ డౌట్స్కి నేను ఆన్సర్ చెప్తాను, ఏ డౌట్ అయినా. ఓకేనండి, ఏ మొన్న డోక్ తయారు చేసాను కదండి, అది ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను, అది ఎలా ఉంది ఏంటి. ఇప్పటికి తయారు చేసి 3-4 రోజులు అవుతుంది కదండి, ఎలా ఉందో కూడా చూద్దురు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చూద్దురు డోకిని, వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూపిస్తాను. ఈ అయితే వేరే మోడల్ తయారు చేయాలనుకుంటున్నాను వీటితో. ఓకేనండి, అలాగే మొన్న ఒకళ్ళు ఒక వీడియో కింద, లాస్ట్ వీడియో కింద కామెంట్ చేస్తారండి, నా కామెంటు డిలీట్ చేసేసారు, కనిపించట్లేదు నేను పెట్టిన కామెంట్ అని. అయితే నేను నాకు వచ్చిన బ్యాడ్ కామెంట్స్ కూడా నేను సాధారణంగా డిలీట్ చేయనండి. అలాంటిది మీరు మరి ఏ కామెంట్ పెట్టారో, అసలు నాకే పెట్టారు, ఎవరికైనా పెట్టారో చూడండి, నేను చూస్తే తప్పకుండా ఉంచుతానండి, లైక్ అని ఇస్తాను, లేదంటే రిప్లై ఇచ్చే కామెంట్ అయితే రిప్లై తప్పకుండా ఇస్తానండి. మేబీ మీరు ఏమన్నా ఆ కామెంట్లో తప్పుగా రాసి ఉంటే మాత్రం యూట్యూబ్ దానికదే డిలీట్ చేసేస్తుందండి. ఓకేనండి, నేనైతే ఎవరు కామెంట్ డిలీట్ చేయలేదు, దయచేసి అర్థం చేసుకోండి. మీ అకౌంట్ కూడా నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం, ఆ కామెంట్ చదవడం కూడా మీ అకౌంట్ నుండి. నాకు రెగ్యులర్గా పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి, అవన్నీ నేను ఒక్కసారి చూస్తే గుర్తొచ్చేస్తుంది. మరి మీరు ఎందుకు అలా పెట్టారో నాకైతే తెలీదు. ఓకేనండి, ఎండ చాలా విపరీతంగా ఉందండి, అందుకే గొడుగు తీసుకొచ్చాను, వెళ్ళిపోదాం. ఇదిగోండి మొన్న తయారు చేసిన డోకి, మొన్న పచ్చికాయని చేస్తాను, చూసారు కదండి ముందు వీడియోలో, ఇందుట్లో కళ్ళు తాగుతారని. కళ్ళే కాదండి, నీళ్ళు కూడా తోడుకోవచ్చు, చూపిస్తాను. మొన్న ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకేనండి, ఎండిపోయిందన్నమాట, ఇప్పుడు అందంగా కనిపిస్తుంది. ఓకేనండి, ఇప్పుడు నేను కాళ్ళు కడుక్కుంటాను దీంతో నీళ్ళతోడి. ఓకేనండి, అలాగే వేడి నీళ్ళు తోడుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి ఇది. Thank you.
ఓకే అండి, అవి కుండలో ఎందుకు పెట్టానంటే వేడి చేస్తున్నానంటే నీళ్ళు పోసి, ఇప్పుడు మనం కొయ్యాలి కదండి, అందుకు వేడి నీటిలో నానడం వలన ఈజీగా అదే కొయ్యడానికి చాలా ఈజీగా ఉంటుందంట అండి, సులువుగా. అందుకోసమని వేడి నీటిలో కాసేపు నానబెడదాము. సరేనండి, అందుకు అలా పెట్టానన్నమాట. ఓకే అండి, ముందైతే ఒక బాగా నానిన కాయని తీసుకుందాం. ఇదిగోండి ఇది, అలాగే ఇది తెలుసు కదండి, చిన్న రంపం అన్నమాట. ఈ చిన్న చిన్న గొట్టాలు కోస్తారు కదా, అదన్నమాట. దీంతో ఇప్పుడు మనం కొయ్యాలి. ఓకేనండి, ఇంకా బాగా నానాల్సిందండి. మనకైతే టైం లేదు, అందుకోసమని వాటిని అయితే బాగా నానబెడతాను. ఓకే అండి, కొంచెం తెగింది కదండి, బాగానే తెగుతుంది ఇప్పుడు. ఓకే అండి, చూస్తారా లోపల భలే ఉందండి. ఇదిగోండి విత్తనాలు. వాట్సాప్ అంటాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఎవరికి కావాలో విత్తనాలు, ఫాలో చేసి మెసేజ్ చేయండి. సరేనండి, మీ అడ్రస్ పెట్టండి, పంపిస్తాను. భలే ఉందండి లోపలైతే చక్కగా. ఓకే, ఓకే, ఇక్కడ వరకు అయితే ఒకటి అయ్యింది, మిగతాది కూడా చేద్దాము. ఓకేనండి, ఇక్కడ కట్ చేస్తే సరిపోద్ది మిగతా దానికి, మిగతా ప్రాసెస్. ఓకే అండి, ఇదైతే పర్లేదు. బాగానే వచ్చింది. మన వస్తువు తయారైపోయినట్టేనండి, లాస్ట్ ఘట్టం ఉంది ఇంకా. ఇదంతా శుభ్రం చేయాలి, శుభ్రం చేస్తేనే బాగుంటుంది. దాన్ని కూడా శుభ్రం చేయాలన్నమాట, దాన్ని శుభ్రం చేయలేదు. ఇది ఇదంతా తీస్తే చాలా బాగుంటుంది. ఓకే అండి, చక్కగా వచ్చింది. పై తొక్కు తీసేసేసరికి ఒకసారి దీన్ని మంట మీద కాలుద్దాము. సరేనండి, ఈ అంచులు బ్లాక్ కలర్లోకి రావడానికి అన్నమాట, అందం కనిపిస్తుంది కదండి అందుకోసం. ఇప్పుడు నున్నగా ఉందండి, ఇది ఏమాత్రం గరుకు లేదు, ఇది కాలడం మూలాన. ఓకే అండి, రెండు అయితే కంప్లీట్ అయిపోయినాయి, మూడు వచ్చేద్దాము.
ఓకే అండి, ఫైనల్గా ఇది కూడా రెడీ. ఇదిగోండి ఇలా ఉంటుంది లోపల. ఓకే అండి, మూడు వస్తువులు అయితే రెడీ అయిపోయినాయండి. దీన్ని కూడా కాల్చానండి నునుపు రావడానికి. చూసారా అంచులు, అలాగే దీని అంచు కూడా కాల్చాను. కాల్చడం వల్ల అందంగా కనిపిస్తుందండి. ఇది మనం పెయింట్ ఉండి పెయింట్ వేస్తే ఇంకా అందంగా కనిపించవచ్చు నాకు తెలిసి. ఓకేనండి, అయిపోయింది చివరి ఘట్టం, లాస్ట్ ఘట్టం అండి. ఫెవికిక్ అండి. ఓకే అండి, ఫైనల్గా మనం తయారు చేసిన వస్తువునైతే చూడండి, సొరకాయతో. ఎలా ఉందండి? బాగుందండి. ఓకే అండి, చివరిగా అయితే సొరకాయతో చేసిన మన జార్ అన్నమాట. బాగుందండి సొరకాయతో చేసిన జారు, అలాగే సొరకాయతో చేసిన డోకి మొన్న. ఓకేనండి, ఇక నుంచి అయితే నేను దీంతో నీళ్ళు అనేది నైట్ నిల్వ చేసి పొద్దున్న తాగుతానండి. చెప్పాను కదండి దీంట్లోనున్న నీళ్ళు తాగడం వలన, నిల్వ చేసిన నీళ్ళు తాగడం వలన థైరాయిడ్ వంటి సమస్యలు, అలాగే ఇంకా చాలా ఆరోగ్యకరమైన అనారోగ్య సమస్యలు చాలా పోతాయంటండి. చాలా మంచిదంట. ఓకేనండి, ఎలా ఉన్నాయండి నేను తయారు చేసినవి? బాగున్నాయా కామెంట్ చేయండి. ఓకేనండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయండి. మిగతాయి కూడా తర్వాత తయారు చేస్తాను. ఓకేనా, ఓకేనండి.